నా మీద కోపంతో ఆయన ఎందుకు బలి తీసుకుంటావ్? నీకు చంపాలి అనుంటే నన్ను చంపు. ఈ అమ్మాయికి నిజం తెలియాలి. మూర్తి గారు వద్దంటున్నాను. సరే ఇంతకీ వడేమన్నాడు? చంపాలని వచ్చావంటే కదా ఎందుకు చంపుతావని నిలదీశాను. హలో అన్నయ్య. కృష్ణ ఒకళ్ళనొకళ్ళు చూసుకోకపోయినా అనుబంధం అంటే అది. నా చెల్లెల్ని చూడు, రావడానికే తీరిక లేదంట. రోజు దాన్ని తలుచుకొని క్షణం ఉండదు. ఏ పని చేస్తున్నా తను పక్కన నిలబడి మాట్లాడుతున్నట్టుగా ఉంటుంది. నేనింతగా తనని అభిమానిస్తుంటే తనకేమో కనీసం నా ఆలోచన కూడా ఉన్నట్టు లేదు. మమ్మీ వస్తుందిలే పెద్దమ్మా, రాలేదు అంటే నీ మీద ప్రేమ లేదని కాదు, రాలేకపోయింది అంతే. మమ్మీ బదులు నేను వచ్చాను కదా. నువ్వు వచ్చినందుకు సంతోషమేనమ్మా, కానీ అక్కని కదా, నా చెల్లెల్ని చూడాలని నాకు ఉంటుంది కదా. వీలు చూసుకొని వస్తుందిలే వదినా. ఏంటొచ్చేది అసలు ఫోన్ చేయడానికి? ఎందుకు రాలేదో తేల్చుకుంటాను. వచ్చే ముందే ఫోన్ చేశాను వదినా. ఫోన్ స్విచ్ ఆఫ్లో ఉంది, బహుశా ఏదో మీటింగ్లో ఉంటుంది. ఏ మీటింగ్స్? అర్చన తర్వాత ఫోన్ చేయొచ్చు, కానీ ముందు వచ్చిన వాళ్ళ సంగతి చూడు. ఇంకేంట్రా ప్రయాణం ఎలా జరిగింది? బాగా జరిగింది అన్నయ్య. సొంత అన్నదమ్ములు అయ్యి ఉండి కలుసుకోవడానికి ఏళ్ళు పట్టింది చూడు. ఇంకా బాధ లేదు వదిన, మేము ఇక్కడే ఉండిపోవాలని వచ్చాం. నిజమా? సడన్ గా ఈ డిసిషన్ ఏంట్రా? చాలన్నయ్య, సంపాదన పేరుతో అనుబంధాలని అభిమానాలని చంపుకొని వేల మైళ్ళు దూరంలో గడిపింది చాలు. ఇక ఇక్కడే ఉండి ఏదో బిజినెస్ చూసుకుంటాను. మంచి నిర్ణయం తీసుకున్నావు కృష్ణ. మరి చందు ఎడ్యుకేషన్కి ప్రాబ్లం లేదా? లేదన్నయ్య, తను జర్నలిజం కోర్స్ చేసింది, ఫ్యూచర్లో పెద్ద ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్ కావాలని తన ఏఎం. సో తనకి ఇక్కడే ఉండాలనుంది. అందరూ మంచి నిర్ణయాలే తీసుకున్నారు, కానీ నా సూర్య మాత్రం ఏ నిర్ణయం తీసుకోకుండా అక్కడే ఉండిపోయింది. వచ్చేస్తుందిలే పెద్దమ్మా, నీ మీద ప్రేమ లేకపోతే మమ్మీ నీకు గిఫ్ట్ పంపిస్తుందా చూడు. సూర్య పంపించిందా? ప్రత్యేకంగా నీకోసమే కొని తెచ్చింది పెద్దమ్మా. ఏంటి అర్చనా, నీ చెల్లెలు పంపించిన గిఫ్ట్ని అంతలా చూస్తున్నావు? ఈ గిఫ్ట్ కన్నా తనే వచ్చుంటే నాకంతకన్నా గిఫ్ట్ ఉండేది కాదండి. పెద్దమ్మా, మేము వచ్చామన్న సంతోషం నీలో కనిపించట్లేదేంటి? చచా, సంతోషం లేకుండా ఎలా ఉంటుందమ్మా? మరి వెళ్ళి వచ్చిన వాళ్ళకి కావాల్సిన ఏర్పాట్లు చూడు. ఇప్పుడే వస్తానండి. లల్లి ఎక్కడన్నయ్యా? ఇక్కడెందుకు ఉంటుందా? వాళ్ళ ఆయనతో వాళ్ళ ఇంట్లో ఉంటుంది. నువ్వు వచ్చావని తనకి ఫోన్ చేసి చెప్పాలి. ఇంతకీ నాకేం తీసుకురాలేదా? రంజిత్, మా అన్నయ్యకి నేనే గిఫ్ట్ ఇవ్వాలని స్వయంగా నీ చెల్లెలే తీసుకొచ్చింది. చందు ఇవ్వు. థ్యాంక్ యూ అన్నయ్య.
ఇది నీకోసం. ఏంట్రా ఇది? వావ్, చాలా బాగుందిరా. కృష్ణ, పైన గది మీకోసం రెడీ చేశాను, వెళ్ళి ఫ్రెష్ అవ్వండి. ఓకే బాబాయ్, నేను బయటికి వెళ్తున్నాను, ఈవినింగ్ కలుద్దాం. ఓకే, త్వరగా రండిరా, కలిసి భోంచేసి చాలా కాలం అయింది. సరే అన్నయ్య. చందు, పదా. ఇంటికి కొత్త కళ వచ్చింది కదూ. సూర్య వచ్చుంటే ఇంకా బాగుండేది. ఎప్పుడొస్తుందో ఏంటో. తప్పదు కదమ్మా, మమ్మీ గురించి అందరూ అంత అభిమానంగా మాట్లాడుతుంటే ఎందుకు రాలేదు అని బాధపడుతుంటే చాలా కష్టంగా ఉంది డాడీ. ఇంట్లో అందరికీ మీ మమ్మీ అంటే ప్రాణం అమ్మా. చూసావుగా, వాళ్ళ మొహంలో మనం వచ్చామన్న సంతోషం కన్నా మీ మమ్మీ రాలేదన్న బాధ ఎక్కువగా ఉంది. ఎంతకాలం మనం ఈ నిజాన్ని దాచాలి డాడీ? అబద్ధాన్ని నిజమని వాళ్ళు నమ్మినంత కాలం. పెద్దమ్మ పెదనాన్న ప్రేమ చూస్తుంటే ఏదో ఒకరోజు నిజం చెప్పేస్తానని భయంగా ఉంది డాడీ. ఆ పని మాత్రం చేయొద్దమ్మా. మనం ఇంత దూరం వచ్చింది మన బాధల్ని మర్చిపోవడానికే కానీ వాళ్ళని బాధ పెట్టడానికి కాదు. నిజం తెలిసినా ఇప్పుడు ఎవరూ చేయగలిగేదేం లేదు. అందుకే అబద్ధంలోనైనా వాళ్ళని సంతోషంగా ఉండనిద్దాం. మోసం చేసినట్టు అవుతుందేమో డాడీ. మన కన్నీళ్ళని మరొకరికి పంచకపోవడం మోసం కాదమ్మా. చూడమ్మా, మన కష్టాలని కన్నీళ్ళని మనతోనే ఉండనివ్వు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఇంట్లో వాళ్ళకి తెలియనివ్వకు. అలాగే డాడీ. నిప్పునైన చేతిలో దాచొచ్చు గాని నిజాన్ని గుండెల్లో దాచడం కష్టమని నాకు తెలుసమ్మా. ఇది నీ వయసుకు మించిన భారమే. కానీ తప్పదు, తప్పదమ్మా. ఏంటి అచ్చిన? లల్లికి ఫోన్ చేసి వాళ్ళ బాబాయ్ వచ్చాడని చెప్పండి. మర్చిపోయాను. ఇదిగో రింగ్ అవుతుంది, నువ్వే మాట్లాడు. చెప్పండి డాడీ. డాడీ కాదమ్మా, మమ్మీని. మమ్మీ నువ్వా? డాడీ సెల్ నుంచి కాల్ చేసావే. డాడీ ఇంకా ఆఫీస్కి వెళ్ళలేదా? లేదమ్మా, ఇంకో 4 రోజుల దాకా వెళ్ళరు కూడా. అదేంటి మమ్మీ, అమెరికా నుంచి మీ కృష్ణ బాబాయ్ వచ్చాడమ్మా.
బాబాయ్ వచ్చాడా? ఎప్పుడు? ఇంతకు ముందే వచ్చాడు. అదేంటి, వచ్చే ముందు నాకు ఫోన్ కూడా చేయలేదు? మాకు చేయలేదమ్మా, సడన్ గా వచ్చేసి సర్ప్రైజ్ చేశాడు. బాబాయ్ని చూసి ఎన్నేళ్ళయిందో, అందుకే అశోక్తో చెప్పి వెంటనే బయలుదేరి వచ్చేయండి. ఇదిగో పక్కనే ఉన్నారు, నువ్వే చెప్పు. మమ్మీ మాట్లాడండి. ఏంటంటే, లల్లికేదో గుడ్ న్యూస్ చెప్పినట్టున్నారు. అవును బాబు, ఇంతకు ముందే మీ చిన్న మావయ్య కృష్ణప్రసాద్ వాళ్ళు వచ్చారు. ఫారెన్ లో ఉంటారు, అంకుల్ వాళ్ళ బ్రదర్ ఆయనే కదా అంటీ? అవును బాబు, లల్లి వాళ్ళ బాబాయిని ఎప్పుడో చిన్నప్పుడు చూసింది. ఒకసారి అమ్మాయిని తీసుకుని మీరు వస్తే బాగుంటుంది. ఆఫీస్ లో చిన్న మీటింగ్ ఉందండి, చూసుకొని వచ్చేస్తాను. త్వరగా వచ్చేయండి బాబు. అలాగే అంటీ. ఉంటాను బాబు. ఇదిగోండి. ఇదిగో కృష్ణకి ఇష్టమైన వంటలే చెయ్యి. అలాగేనండి, అవే చేస్తున్నాను. తప్పకుండి తప్పకుండి. చాలా రోజుల నుంచి ఈ ల్యాండ్ మ్యాటర్ సెటిల్ చేయలేకపోతున్నావు ఏంటి బాబాయ్? అవతల వాడు స్ట్రాంగ్ గా ఉన్నప్పుడు మనం మాత్రం ఏం చేస్తాం శంకర్? కానీ మాట ఇచ్చాను కదా బాబాయ్, వాణ్ణి లేపైనా సరే ల్యాండ్ ని మన వాళ్ళకి ఇప్పించాలి. మాటలతో పని కాదన్నప్పుడు కత్తులు మాట్లాడాల్సిందే. రై అన్నా, వాణ్ణి లేపేయండిరా. అలాగే అన్నా, రండిరా, ఆగండి. శంకర్, ఇలా చంపుకుంటూ పోతే జనంలో అభిమానం కాస్త భయంగా మారుతుంది, అది మనకు మంచిది కాదు. మరి ఏం చేయాలి రాజా? వాడు మన మాట వింటాం లేదే? వింటాడు. ఎవడికి ప్రాణం కంటే ఆస్తి ఎక్కువ కాదు. వాడి ప్రతి మూమెంట్ ని గమనించాలి. వాడికి మాత్రమే తెలుసు అనుకున్న ఏరియాలో కూడా వాడెక్కడున్నాడో మనం చెప్పాలి. ప్రతి మూమెంట్ కి ఒక ఫోన్, నువ్వు అక్కడున్నావు కదా ఇక్కడున్నావు కదా అని. వాడికి పరిస్థితి అర్థమైపోతుంది మనం స్కెచ్ వేశామని. ఫైనల్ గా వాడే బేరానికి వస్తాడు. ఇది బాగుంది రాజా. నువ్వు ఈ దందాలకు వస్తే నిద్ర చూడకుండానే పనులైపోయేలా ఉన్నాయిగా. రై విన్నారుగా, వాడి ప్రతి మూమెంట్ ని గమనించండి, ఫోన్ చెయ్యండి. అలాగే అన్నా. బాబాయ్, ఇక మనం చేసే ప్రతి పని రాజాకి తెలియాలి, తన ఐడియా ప్రకారమే పనులు జరగాలి. అలాగే బాబు. రాజా చిన్న పని ఉంది, అలా బయటికి వెళ్ళొస్తాను. అలాగే పద బాబాయ్. వాళ్ళకంటే తప్పదు ఈ దందాలు గొడవలు మీకెందుకు? ఏదో ఒక పని చేయాలిగా. చేయడానికి బయట పనులు చాలా ఉన్నాయి, అయినా ఇదేమన్నా మామూలు పని కాదు. కత్తులతో సావాసం, ప్రాణాలతో చెలగాటం, ఏ క్షణాన ఏం జరుగుతుందో తెలియదు. ఎప్పుడు ఎట్నుంచి ఎవరు కత్తి విసురుతారో, ఏ పక్క నుంచి తుపాకీ పేలుతుందో తెలియదు. ఇలాంటి పనులు మీకెందుకు? ఏ మీ అన్నయ్య చేస్తున్నాడుగా. మా అన్నయ్య ఊహ తెలియని వయసులోనే కత్తి పట్టుకున్నాడు. మా అన్నయ్య వదిలితే అది మా అన్నయ్య ప్రాణమే తీస్తుంది, ఆయనకి తప్పదు. మీకెందుకు అంటున్నాను. ఊరికి కూర్చోటం ఎందుకు? మీ అన్నయ్యకి సాయంగా ఉందామని. ఇప్పటికీ ఆ మనిషి బయటికి పోతే ఎప్పుడు ఏం జరుగుతుందని భయపడి చస్తుంటాను. అది చాలక మళ్ళీ మీ గురించి ఎక్కడ బాధపడేది? అదే అన్నయ్యతో పాటు మీకేమవుతుందో అని ఎక్కడ బాధపడాలి అంటున్నాను. చేసేది మంచి పని అయినప్పుడు బాధపడటం ఎందుకు? మీరు చేసే పని ఒకరికి మంచి అనిపించవచ్చు, అదే మరొకరికి చెడు అనిపించవచ్చు. నా మాట వినండి, మీకు ఈ దందాలు వద్దు. మీకు ఏదైనా అయితే నా జీవితం అనుకున్న వ్యక్తి మరొకరు జీవితంలో కలిసిపోయింది, అవడానికి ఇంకా ఏం మిగిలిందని. ఏ మీ గురించి ఆలోచించేది బాధపడేది ఆమెనా? ఈ లోకంలో ఇంకెవరూ లేరా?
మిమ్మల్ని కాదు అనుకుని వెళ్లిపోయిన తన గురించి ఇంకా ఆలోచిస్తారేంటి? మీ మంచితనాన్ని అర్థం చేసుకుని మీ ప్రేమ కోసం తప్పించే అమ్మాయి ఎక్కడ ఉండే ఉంటుంది? కాస్త కళ్ళు తెరిచి చూస్తే మీకే కనిపిస్తుంది. లేదు మాధవి, నేను ఈ దందా చేయాలి. ఎందుకంటే ఆ అశోక్ గారిని చంపలేకపోవచ్చు, కానీ వాడికి మనశ్శాంతి లేకుండా చేయాలి. వీడికి నేను ఎందుకు ద్రోహం చేశానా అని బాధపడేలా చేయాలి. అందుకు నాకు ఈ దారే సరైంది. ఎప్పుడో చిన్నప్పుడు దొంగ పోలీస్ ఆటాడాను. పోలీస్ అంటే ఇష్టమని వాడి కోసం ప్రతిసారి నేనోడిపోయాను. కానీ ఇప్పుడు గెలుపు అనే పదం మర్చిపోయేదాకా వాణ్ణి గెలుస్తూనే ఉండాలి. ఇంతకాలం స్నేహితుడిగా నా స్నేహాన్ని చూసిన వాడికి నా శత్రుత్వం ఎలా ఉంటుందో చూపిస్తాను. అసలాట ఇప్పుడు మొదలవుతుంది. మన ఇల్లు కలకల్లాడుతుందమ్మా, రండమ్మా లోపల రండి. పదండి. ఇన్ని రోజులు ఎవరూ లేని ఇంట్లో ఉండలేక దూరంగా వెళ్ళిపోయాం. నువ్వు వచ్చావు కాబట్టి మళ్ళీ ఇంటికొచ్చాం. కృష్ణ, అమ్మకి నాన్నకి మన ఇద్దరం ఇంట్లోనే కలిసి ఉండాలని కోరిక. అలాగే అన్నయ్య, అమ్మ వాళ్ళ కోరిక ప్రకారం ఇక నుంచి మనం ఇంట్లోనే ఉందాం. ఇక్కడుంటేనే మన వాళ్ల మధ్య మనం తిరుగుతున్నట్లుగా ఉంటుంది. ఈ ఇంట్లో ఎన్ని జ్ఞాపకాలరా. ఎన్ని రోజులు ఆ జ్ఞాపకాలకి తాళాలు వేసి దూరంగా ఉండిపోయాం. రండి. ఏంటమ్మా అలా చూస్తున్నావు? ఇదే మన ఇల్లు. మీ తాతగారి స్వార్జితం. మీ నాన్న పెద్దనాన్న అందరూ ఇంట్లోనే పుట్టి పెరిగిన వాళ్ళు. తాతయ్య ఆ రోజుల్లోనే ఎంత బాగా కట్టారని ఆలోచిస్తున్నాను. రంజిత్, నీ చెల్లెలకి ఇల్లు చూపించు. అలాగే మమ్మీ. పదచందు బాబాయ్. ఏమా లల్లి, బాగున్నావా? బానే ఉన్నాను బాబాయ్. అక్క. హాయ్ చందు, ఎలా ఉన్నావే? ఇన్నాళ్ళకి కానీ మేము గుర్తురాలేదా బాబాయ్? అదేం లేదమ్మా, రావాలనుకున్నాం రాలేకపోయాం. సరే సరే, ముందు అశోక్ని పరిచయం చేయవా? కొత్తగా పరిచయం చేసేదే ఉందన్నయ్య, ఫోన్లో పరిచయమేగా. హాయ్ బాబా. హాయ్ రంజిత్. కానీ నేరుగా చూడడం ఇదేగా? సరే. ఏమండి, మా బాబాయ్ కృష్ణప్రసాద్ గారు, మా చెల్లెలు చందు. హాయ్. హాయ్ అంకుల్. హాయ్ చందు. హాయ్. మొత్తానికి పెళ్లికి రాకుండా ఎగ్గొట్టేశారు. పెళ్లికి వస్తే ఒక్కసారే చూసుండేవాళ్ళం, రాలేదు కాబట్టి మీ పెళ్లి వీడియోని 100 సార్లు చూసాం. చూడండి ఎంత బాగా సమర్థించుకుంటున్నారు. అసలు మిమ్మల్ని కాదు అనాల్సింది, పిన్ని అనాలి. పిన్నేది? నీ పిన్నికి నీ పెళ్ళే కాదమ్మా,
మనల్ని చూసే తీరి కూడా లేదంట. అంటే రాలేదా? అదేంటి బాబాయ్, అందరూ వస్తే పిన్ ఒకటే అక్కడిం చేస్తుంది. అయిన వాళ్ళను వదిలేసి అక్కడ దేశసేవ కార్యక్రమాల్లో బిజీగా ఉందట. సూర్య వస్తుందిలేమ్మా. మేము వచ్చాంగా. ఇంకేంటి విశేషాలు? ఎలా ఉంది మ్యారేజ్ లైఫ్? బాగుందని అక్క మోహన్లో ఆనందం చెప్పట్లేదా ఏంటి? ఏం బాబు గారు, అందరిలాగే మా అక్క కూడా మీకు సెకండ్ వైఫా? అదేంటి? మీ పోలీసుల్లో రొటీన్ డైలాగ్ ఉంది కదా, జాబ్ నా ఫస్ట్ వైఫ్ అని. మీది అదే డైలాగా? ఇలాంటి విషయాలు మీ అక్క ముందు అడగకూడదు. అవును అన్నాననుకో, సాయంత్రం నాకు ఇంట్లో ఫుడ్ ఉండదు. ఫోన్లో హాయ్ బాయ్ తప్ప ఏమి మాట్లాడేది కాదు. మాటలు బాగానే నేర్చిందే. నువ్వు కలు అమ్మా. అందరం కలిసి మన ఇంట్లో భోజనం చేసి చాలా కాలం అయింది. భోజనం ఏర్పాట్లు చూద్దాం పద. నాకైతే మిమ్మల్ని ఎలా సోత్తుంటే నా కడుపు నిండిపోతుందమ్మా. అందుకని భోజనాలు క్యాన్సిల్ చేస్తావా ఏంటి?